వీరమాచినేని గారు, మీరు గతంలో ఏదైతే క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, డయాబెటిక్స్కి సంబంధించి కావచ్చు, అనేక పరిశోధనలు చేశారు, యావత్ ప్రపంచానికి సంబంధించి అనేక సమాధానాలు చెప్పారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కరోనాకు సంబంధించినటువంటి ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మీకు సంబంధించి కొన్ని వేలాది గ్రూప్స్ ఉన్నాయి, మీకు సంబంధించిన క్లయింట్స్ చాలామంది ఉన్నారు, వీళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు మీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, వీళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ కరోనాకు సంబంధించినటువంటి ఒక డైట్ షీట్ ఏదైనా ప్లాన్ చేద్దాం, పర్టికులర్గా ఇది జనాల్లోకి మెసేజ్ పంపితే కొంత క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎవరు పడితే వాళ్ళు రకరకాల డైట్ ప్లాన్లను పెడతా ఉన్నారు, ఇళ్లలో ఉండి జనాలకి చాలా కన్ఫ్యూజన్ ఉంది, అసలు కొంతమంది ఏమో ఇది తినొద్దు అంటారు, కొంతమంది తినమంటారు, ఏది తినాలి ఏది తినకూడదు, ఏది అసలు కరోనా టైంలో ఏది కరెక్ట్ ఫుడ్, ఏది ఇమ్యూనిటీని పెంచుతుంది, ఇటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలు లేవు. అటువంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? లేదు, ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి, జాగ్రత్త గమనించండి ప్రజలందరూ కూడా. నేను చెప్పింది ఏంటంటే వీరమచ్చ రామకృష్ణ ఎందుకు ఫేమస్, ఒబేసిటీ కానీ డయాబెటీస్, థైరాయిడ్ ఆర్థరైటిస్ దగ్గర నుంచి లేదా క్యాన్సర్లు ఇలాంటివన్నీ జబ్బులు పోగొట్టడానికి ఒక ఫుడ్ అంటే నిజాన్ని నేను ఒళ్ళు దగ్గర బిగిన్ చేసి అనుకోకుండా జరిగిందని మళ్ళా డిస్క్లైమర్ చెప్తున్నాను. ఇదేమి నేను కనిపెట్టి చేసింది కాదు, ఏదో నా ఒళ్ళు తగ్గించుకోవడానికి ఒక ప్రోగ్రామ్ చేస్తే గాల్లో రాసినట్టు తగిలింది అంతే. మళ్ళా మళ్ళా స్పష్టంగా చెప్తాను, నాకు అంత సీనియర్ లేదు, నేను అంత మేధావిని కాదు, అంత తూపునే కాదు. ప్రజలకి నాకు జరిగిన మంచిని దాంట్లో సైన్స్ గమనించిన తర్వాత, ప్రపంచం చేస్తున్న మోసం అర్థమైన తర్వాత, అంటే ఇది తెలుసండి, చాలా మంది తెలుసు, అదేం లేదు, రామకృష్ణన్ తోపు కాదండి, బోల్డ్ మంది తెలుసు, కాకపోతే అది కొన్ని లక్షల కోట్ల వ్యాపార ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది, ఆ తెలిసిన నిజం. ఒక సత్యం తెలవటం ఆ సత్యం చాలా ప్రయోజనాలకు విరుద్ధం కాబట్టి దాన్ని తొక్కేశారు. అది నా పోటీ ఏంటంటే రెబల్ కాబట్టి సొసైటీలో ప్రజలు మేలు కావాలనుకుని మొదటి నుంచి తాపత్రయపడాల్సిన ఉన్నాం కాబట్టి అటువంటి స్వభావం అది, ఏం చేస్తాం పుట్టుకతో వచ్చిన స్వభావం అది. సో అది ఫైటింగ్ లాగా వెళ్ళిందండి. అది నిజం చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే బోల్మని తెలుసు, నేను దానికి ఒక పకడ్ మంది ప్రోగ్రామ్ ఇచ్చి రూపొందించి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళానండి, ఇంకా బలంగా తీసుకెళ్ళిపోతున్నాను, మళ్ళా చెప్తున్నానండి, ఇంకా బలంగా తీసుకెళ్ళిపోతున్నాను. ఇందులో ప్రాసెస్ లో భాగంగా త్వరలోనే మన అఫీషియల్ హెల్త్ ఫౌండేషన్ కూడా బిగిన్ అయిందండి, కొంచెం కరోనా కడవడలేకపోతే నెక్స్ట్ మంత్ అట్లా నేను ఫౌండేషన్ చూస్తున్నాను, అన్ని భాషల్లో కూడా కాల్ సెంటర్లు వస్తాయి, చాలా పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం, అంటే వెయిట్ చేయండి అందరూ, తొందరలోనే హెల్త్ ఫౌండేషన్ తరఫున అన్ని రిజిస్టర్ అయిపోయినాయండి కంప్లీట్ గా, వెబ్సైట్లు కానీ పెద్ద ఇంటర్నేషనల్ స్థాయిలోనే వస్తుంది కంప్లీట్, ప్రపంచంలో అన్ని దేశాలను కనెక్ట్ చేసే విధంగా నేను ఆల్రెడీ అప్డేట్లు లేదా ఈ పరిశోధన స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం నుంచి కూడా నేను ఆ పరిశోధన పత్రాలు సబ్మిట్ చేయడం బిగిన్ అవుతుంది, లాక్డౌన్ లేకపోతే ఇప్పటికి కొన్ని అయి ఉండే. ఖచ్చితంగా నేను ఏదైతే సైన్స్ అని బలంగానే మీ కోట్ల మంది ప్రజలు ఒక్కడగా అశోక్ నగర్లో మొదలు పెట్టే ఇంతమందిని మార్చుకెళ్ళాను, ప్రపంచాన్ని మార్చి తీరతానండి. లైఫ్ స్టైల్ డిసీజెస్ కి మన తెలుగు వాళ్ళ డైట్ మనం చెప్పింది అనేది ప్రపోజ్ చేస్తాం. అయితే మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నాను, నేను ఒక డిసీజ్ అంటే లావు అవటం ఒక డిసీజే, అట్లానే అంటే ఒక డిసీజ్ తాలూకు లక్షణమే షుగర్, ఇవన్నీ ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ లక్షణాలకి ప్రోగ్రామ్ పర్టికులర్ ప్రోగ్రామ్ రాశారండి. కానీ కరోనా వచ్చేటప్పటికి ఎవరికైనా వస్తుంది, దేవుడి దగ్గర నుంచి రాక్షసుడి దాకా ఎవరికైనా వస్తుంది, కాబట్టి నేను ఓన్లీ ఈ డైట్ చేసే వాళ్ళకి అంటాం లేదండి. నేను జాగ్రత్త గమనిస్తే నా డైట్లో నేను తినండి తినొద్దని చెప్తానండి, తినండి అని చెప్పి ఖచ్చితంగా మంచియే, తినొద్దని చెప్పి చెడ్డే కాదండి, ఆ ప్రోగ్రామ్కి అడ్డమని మాత్రమే నేను వద్దని చెప్తాను అంతే. కానీ జనరల్ పబ్లిక్ వచ్చి ఇవాళ కరోనా టైం వచ్చినప్పుడు నా డైటే చేయాలంటే కుదరపోవచ్చు చాలా మంది, కాబట్టి వాళ్ళ ఏంటంటే ఇప్పుడు నా డైట్లో ఫ్రూట్స్ వద్దంటాను ఇందులో ఫ్రూట్స్ తీసుకోవచ్చు, నా డైట్లో లేని అనేక ఐటమ్స్ ఇందులో తీసుకోవచ్చండి, ఈవెన్ రైస్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే బ్రౌన్ రైస్ లాంటి రైస్ తక్కువ కర్రీస్ ఎక్కువ లాగా అలా తీసుకోండి, ఉండే విధానం మార్చుకోండి. ఇప్పుడు దీని ప్రోగ్రామ్ రాయటానికి ఇది ప్రత్యేకించింది కాదండి, వైరస్ ఎవరికైనా వస్తుందండి, కానీ జీవనశైలి వ్యాధులు పద్ధతి తప్పినాలకు మాత్రమే వస్తాయండి, ఎవరు పడితే వాడికి రావు, అర్థమైందండి. అందుకని జీవనశైలిని సెట్ చేస్తే సెట్ అవుతుంది, కానీ వైరస్ పద్ధతికి ఉండేవాడికి వస్తుంది, పద్ధతి లేనివాడికి వస్తుంది, కాబట్టి వాడు తినే ఆహారంలోనే చిన్న చిన్న సంస్కరణలు చేసుకుని ముఖ్యంగా కెమికల్కి దూరంగా ఉంటామండి, కెమికల్కి గనక బాడీని దూరంగా ఉంచితే శరీరానికి రోగాలు వచ్చే అవకాశం చాలా తగ్గుతుందండి. అంటే ఉదాహరణకి మన రీఫండ్ ఆయిల్, నేను పెంటాయిల్స్ అంటాను కదా, ఈ పెంటాయిల్స్ ఈ ప్యాకెట్లో చెప్పే ఈ అడ్వర్టైజ్మెంట్లు, సౌరవ్ గంగీలు లేదా మన సినిమా హీరోలు ఈ చెప్పిందంతా పెద్ద గ్యాస్, అవన్నీ పెద్ద మాయిల్ పక్కీరు ఆయిల్స్, పొరపాటు కూడా వాడమాకండి, ఇది ప్రభుత్వాలకు తెలుసు మొత్తం అందరికీ తెలుసు, ఆ చవక చీప్ కెమికల్స్ కారణంగానే సెల్ మాల్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ జరిగి ఇంత విధ్వంసం ఇన్ని రోగాలకు మనుషులకు గురవటం కారణం అదే. రెండోది ఏంటంటే కరోనా విషయంలో కూడా ఇప్పుడు ఇవాళ మీరు డెత్స్ హాస్పిటల్ ఐసీయూలను జాగ్రత్త గమనించండి, ఏ సెగ్మెంట్ ఐసీయూలోకి వెళ్తున్నారు, ఏ సెగ్మెంట్ మరణిస్తున్నారు గమనించారా, రోజులో కనీసం 10 గంటల పాటు ఏసీలో ఉండేవాళ్ళు దీనికి ఎక్కువ బలి అవుతున్నారండి.
జాగ్రత్త గమనించండి, ప్రజలందరూ ఈ పాయింట్ చాలా జాగ్రత్త గమనించండి. రోజులో కనీసం 10 గంటలు, ఇవాళ మీరు ఇన్ని డెత్స్ ఉన్నాయి, ఏ డెత్ అయినా చూడండి, అది కారులో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ, 10 ఏంటి, ఇవాళ మనం ఆల్మోస్ట్ 24 గంటలు ఆల్మోస్ట్ ఏసీలో ఉంటున్నాం, మహా అయితే ఒక 5-6 గంటలు తప్ప 15 నుంచి 20 గంటలు ఏసీలు ఉండే వాతావరణం ఉండే వాళ్ళకే ఈ ఎఫెక్ట్ అవుతున్నారండి. రోడ్డు మీద పని చేస్తున్న వాడు కరోనా వస్తుంది, వాడు మనకలాగా పడిపోవట్లా, వాడు ఆక్సిజన్ పట్టలేదు, వాడు లంగ్ తొందరగా పాడైపోవట్లా. కాబట్టి ప్రజలు మేల్కోండి, ఏసీలని చాలా దూరం ఉంచండి. ఏసీలు మ్యాక్సిమం పెడితే 27 పైనే మీరు, అంటే 27 కానీ 28 కానీ లేదా 29 కానీ, 30 అయితే మరీ మంచిది, అలా సెట్ చేస్తున్న అలా అలవాటు పడండి, లేదా ఏసీ కట్టేయండి సాధ్యమంత వరకు. ఎండ అంటే ఆ 28-29 ముఖ్యంగా ఈ టైంలో మాత్రం అంతే. పబ్లిక్ అంతా కరోనా బారిన పడకుండా ఉండాలంటే నా అబ్జర్వేషన్లో కొన్ని వేల మంది జరిగింది, ఏసీలకు దూరంగా ఉండండి. రెండోది, ఇది కూడా తరతరాల నుంచి ఉన్నదేనండి, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఉబ్బసం వచ్చిన బామ్మలు కానీ వీళ్ళు కానీ చలికాలం వస్తే మఫ్లర్ కట్టుకుని బయటకు రాని విషయం మనం చూస్తాం, చలికీను లంకి పడదండి అలా. అందుకే ఏసీలు స్లోగా ఎవరినైనా సరే దెబ్బతీసేస్తుంది. సో దాటి దూరంగా ఉండండి. ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజులు కూడా చేయటం కూడా చాలా చాలా అవసరం అండి. దీని ఫుడ్ ప్రోటోకాల్ అంటే వేరే ఏం లేదండి, మీరు ఏ ఫుడ్ అయినా తినండి, ఒమేగా 3 రిచ్ ఉండే ఫుడ్, ఆల్కలైన్ స్టేట్లో ఉంచే బాడీని ఆల్కలైన్ స్టేట్లో ఉంచే ఫుడ్స్, అంటే ఎసిడిక్ నేచర్ నుంచి తక్కువగా ఉండి ఆల్కలైన్ స్టేట్లో ఉండే ఫుడ్స్, అంటే యాక్చువల్గా మన మజ్జిగ కానీ కొంచెం పొల్లట మజ్జిగలో ఉండి పలచటే, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం మంచి బ్యాక్టీరియా కోసం కొద్దిగా ఓవర్డోస్ తీసుకొచ్చుంటే మళ్ళీ అది కూడా ప్రాబ్లం అవుతుందండి. అన్నీ కొంచెం కొంచెం మితంగా, ముఖ్యంగా గింజలండి, గుమ్మడి గింజలు కానీ పొద్దుతిరుగుడు గింజలు కానీ పుచ్చ గింజలు కానీ, ఈ గింజలను మనం ఆహారంలో భాగంగా మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇవాళ మన తెలుగు బాగా పాపులర్ అయినాయి. అట్లనే నట్స్, ముఖ్యంగా వాల్నట్స్ అండి. నేను చెప్తాను ఇప్పుడు మదర్ ఆఫ్ ఆల్ నట్స్ ఏంటంటే వాల్నట్స్ అని చెప్తాను. ఎందుకు నీ నట్స్ ఇవన్నీ పెట్టడం కారణం ఏంటంటే, ప్రధానంగా అవిసి గింజలు కానీ నువ్వులు కానీ వీటన్నిటిలో ఉండేది ఒమేగా 3 రిచ్ అండి. మన శరీరంలో నిష్పత్తి ఒమేగా 3 ఒమేగా 6 అనే ఫ్యాటీ యాసిడ్స్ ఉండాల్సిన నిష్పత్తిలో లేకపోవటం వలన ఇన్నాళ్ళు సమాజాన్ని చాలా, మన ప్రపంచ ప్రజల అనారోగ్యానికి తీవ్రంగా గురవటం కారణాలు ఇదొకటి. ఒమేగా 3 అనేదాన్ని మనం రేషియో పెంచుకుని ఒమేగా 6 తగ్గించుకుంటే బాగుంటుంది. ఆ భాష మీకు అర్థం కాదు కాబట్టి నేను ఆ చేపలు నువ్వులు నేను పెట్టినవన్నీ కూడా ఒమేగా 3 ఇచ్చేయండి బేసికల్గా. లేదంటే ప్రతి వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే, చెప్పేది మీరు కంపల్సరీగా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్తో పాటుగా ఒక ఒమేగా 3 క్యాప్సూల్ కూడా ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ కూడా మీరు వాడండి. ట్యూనా ఆర్ సాల్మన్ ఫిష్ ఉన్న క్యాప్సూల్స్ వాడితే అన్ని వయసు వాళ్ళకేనండి, ఇబ్బంది ఏం లేదు. అది పబ్లిక్ అంతా కూడా అది వాడటం మొదలు పెట్టండి. అలానే మన మెంతులు కూడా ఒక స్పూన్ మెంతులు నీళ్ళలో వేసుకుంటూనే ఫార్ములా కూడా అది బాగుంది. ఆ ఫార్ములా కూడా ఈ టైంలో అది మంచి రక్షణ ఇస్తుంది. అది కూడా మీరు ఒక స్పూన్ మెంతులు రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే సహా రోజువారీ తాగటం, ముఖ్యంగా పాండమిక్ టైంలో అలవాటు చేసుకోండి, అది కొంచెం సైన్స్ పరంగా కూడా మంచిదే. అట్లనే ఈ సందర్భం ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి, ఏంటంటే ప్రతి ఒక్కడికి ముందు కూర్చుని పిలిచారు కదా అని చెప్పని వచ్చి, అంటే వాళ్ళు ఉద్ధరించింది లేదండి, వాళ్ళు జన్మలో ఒక్కడ తగ్గించిన లేడు, ఒక పేషెంట్ని వైద్యపరంగా బయటపడేసిన లేడు, ప్రతి సన్నాసి కూర్చుని అక్కడ కూర్చుని ఇచ్చి ఏదేదో వాగటం, అయ్యా బాబులు మీకు ఒక్కటే ఆఫర్ ఇస్తాను, మహాన్యూస్తో పెడదాం, మహానాళ్ళు డిబేట్ కండక్ట్ చేస్తారు పెద్ద మీటింగు, మీ తోపులు ఎవడొస్తాడో రండి, అల్లంలో ఏదో ఉంది బ్యా ఏదో ఉందా అంటున్నారుగా, అల్లంలో ఏముందో సైన్స్, పక్కా సైన్స్, అందులో ఏముందో, జింజిరాలు ఏం చేస్తుందో, పెరడాలు ఏం చేస్తుందో, షోగాలు ఏం చేస్తుందో, ఫైటోకెమికల్స్ అందులో ఏముంటాయో, కుర్కుమిన ఏం చేస్తుందో అందులో ఉండేవి అంటే ఏంటి, ఊరినే పాశ్చాత్యకా పత్రాలు చేయటం ఏంటో అన్ని తేలుద్దాం. సైన్స్తో సహా ల్యాబుల్లో పరిశోధన పత్రాలతో, రుజువు చేసిన పరిశోధన పత్రాలతో సహా ప్రతి పదార్థం మీద ఇవ్వటానికి నేను సిద్ధం, నేను మా టీం రెడీగా ఉన్నాం. దమ్ముంటే ఈ సొల్లు వాడే వాళ్ళందరూ కూడా ఎవడొస్తాడో మమ్మల్ని ఫేస్ చేయండి, వీటన్నిటిని ఏది వీటి తింటే ఇమ్యూనిటీ వస్తుందని కుక్కురై ఈ మీ జన్మకి మీ ముఖాలకి మీరు ఒక్కడిని తగ్గించారంట, మీరు ఒక్కళ్ళన్నా ఒక్కడికి హెల్త్ పరంగా ఒక్కడిని బాగు చేశారా, నేను రండి ఇప్పుడుకిప్పుడు అయినా ఫోన్ పెట్టి అడగండి, 100,000 రిపోర్ట్లు పంపిస్తా, ఏ ఊర్లో కావాలంటే ఆ ఊర్లో చూపిస్తా, నా క్వాలిఫికేషన్ ఉంది, అర్హత ఉండి నేను చెప్తున్నా, మీకు అర్హత లేకపోయినా ఆటల్లో యూట్యూబ్లో ఉన్న ఆటలకు కామెంట్ కాదు, మహా న్యూస్ మీరు పెట్టడానికి సిద్ధమైతే పిలవండి మొత్తం అందరిని చెప్తాను, వీళ్ళకి అల్లం లేవుందో, వెల్లుల్లు ఏముందో, మిరియాలు ఏముందో, లేకపోతే గ్రీన్ టీల్లో ఏముందో, ఆటలో ఉండే సైన్స్ ఏంటో, మందుల్లో ఏముందో, మందులు దేని నుంచి తయారు చేస్తారో మొత్తం కూర్చోబెట్టి టీము, మా టీం వస్తాం మేము మొత్తం మాట్లాడి తెలుసుకుందాం, ఈ సొలుగాళ్ళందరికీ దెబ్బ చెక్ చేద్దాం, చూస్తారు ఎవడొస్తాడు. రామకృష్ణ గారు మీతో మాట్లాడి పక్కన పని సైన్స్ అన్ని రుజువు చేయలేకపోతే వీరమచ్చ రామకృష్ణ కూడా ఆ రోజుతో కనిపిస్తాడు ఛాలెంజ్. ఆ రోజుతో నేను పబ్లిక్ లైఫ్ లోంచి వెళ్ళిపోతాను ఛాలెంజ్. ఊరిలో ఇలాంటి సనాసనం వల్ల ఏంటంటే ఎవడో ఒకటి నిజంగా మంచి చేద్దాం అనుకున్నప్పుడు కూడా
ఎడమ తీరని హాని జరుగుతుందండి. ఇంటర్వ్యూ అడిగేవాడు కూడా ఆడు కూర్చొని అడుగుతూ ఉంటాడు, యూట్యూబ్లో కూర్చొని అడిగే సన్నాసి కూడా బుద్ధి ఉండాలి, కొంచెం ప్రిపేర్ అవ్వాలి వాడు. ఆడంటాడండి ఎవడో వచ్చండి అల్లంద అయితే పోతుంది, కరోనా పోతుంది, ఇది పోతే ఎవడరా అంది పోతుందని ఎవరు చెప్పాడరా, బాగా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పారు అంతే, సమర్థంగా ఎదుర్కొంటుంది. ఇప్పుడు అలా అయితే చెప్పండి వ్యాక్సిన్ వేసుకుంటారా కరోనా? పోలియో వ్యాక్సిన్ వేసుకున్నాను, పోలియో రాదు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకున్నాను, నాకు హెపటైటిస్ బి రాదు అని ఒక గ్యారంటీ ఉంది. నాకు ఇది ఉంది, చాలా అరుదుగా రావచ్చు. నేను ఇప్పుడు ఇదేస్తుంటాను, మన కరోనా వ్యాక్సిన్ వేసుకుంటాను, నాకు రాదా? హామీ ఇస్తారా మీరు? హామీ ఇస్తారా మీరు నాకు రాదని? మరి ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే మీరు చెప్పిన సైన్స్ కన్నిటికి వస్తాయిందిగా, కరోనా తగ్గడం ఏముంది, ఇంతవరకు కనిపెట్టలేదుగా. ఏంటి నోబుల్ బహుమతి వచ్చినట్టు చెప్తే మీరు వింటారా? ఆ నోబుల్ బహుమతి వచ్చిన చేయబట్టి ఇక్కడ దాకా ప్రపంచానికి ఇక్కడ దాకా ఎంత నాశనం జరిగింది, ఈ ప్రపంచానికి ఎంత సర్వనాశనం జరిగింది. ఆ నోబుల్ బహుమతి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఇచ్చే మందులు, మెడికల్ మాఫియాలు ఇచ్చే డబ్బులు లొంగి దేశానికి చేసిన, ప్రపంచానికి చేసిన తీరణ అనర్థమే. ఏముంది నోబుల్ బహుమతి వస్తే ప్యాకేజ్ సైజ్ మారుతుంది అంటే అందరూ నేను అంటలా, కొంతమంది అలా చెప్పించి ఇక్కడ దాకా చేశారు. అంటే నోబుల్ బహుమతి వచ్చి చెప్పారా? ఎవడా నోబుల్ బహుమతి వచ్చినాడు ఒక డయాబెటిక్ని తగ్గిస్తాడా? ఎవరు తీసుకొస్తారు? ఏం ఎవరు నామినేట్ అయితేనంటే నామినేట్ అవ్వడం అది గొప్ప, నోబుల్ బహుమతి వస్తే చెప్పాలి కానీ అంటున్నారు గోగినే బాబు గారే అంటున్నాను నేను నిన్న ఆ వీడియో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఏ నోబుల్ బహుమతి వచ్చినాడు నాతో ఛాలెంజ్ చేయండి, నేను మిమ్మల్ని బహిరంగ సవాల్ చేస్తున్నా. నోబుల్ బహుమతి వచ్చినాడు ఏ సిద్ధాంతం ప్రకారం ఒక డయాబెటిక్ తగ్గిందో, ఒకటి క్యాన్సర్ తగ్గిందో, ఒకటికి తగ్గిందో తీసుకురండి. మీకు తెలుసా నోబుల్ బహుమతి వచ్చిన సిద్ధాంతం ఏంటో? క్యాన్సర్కి ఉపవాసం ఉంటే, ఉపవాసం ఉంటే ఆటోఫాగి అనే సిద్ధాంతం ద్వారా, ఉపవాసం గుర్తుపెట్టుకోండి అంటే నిరాహారం, నిరాహారం అని చెప్పారు మందుతో చెప్పలా, క్యాన్సర్ తగ్గుతుందంటే ఆ నోబుల్ బహుమతి వచ్చింది జపాన్ చెందిన శాస్త్రవేత్తకి. తెలుసుకుని మాట్లాడండి, అది ఆహారం, ఆహారం తీసుకునే విధానం. ఉపవాసం కూడా ఒక రకమైన ఆహారమే, నిరాహారం, అర్థమైందా? ఉపవాసం కూడా నిరాహారం, అది కూడా ఒక రకమైన ఆహారమే, కడుపు మాత్రం కూడా. తెలుసుకోండి, ఏం తెలియకుండా మందు కనిపెట్టారా? మందు కనిపెట్టారా? నోబుల్ ఇచ్చారా? నోబుల్ వచ్చారని చెప్పాడుగా ఉపవాసం ఉంటే వస్తుందని. ఏ నోబుల్ బహుమతి లేదు, కనీసం చిన్న సైన్స్ బిఎస్సీ బీకామ్ క్వాలిఫికేషన్ నేనే ఇందుకు మిలియన్ల మంది తగ్గించాను. డయాబెటీస్ లాంటి, క్యాన్సర్ లాంటి చైనా గవర్నమెంట్ నాకు ఆంకో న్యూట్రిషన్ అవార్డు ఇచ్చింది, లక్షల మంది క్యాన్సర్ తగ్గిన రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా. ఏం మాట్లాడతారు అనవసరంగా? అదేనండి, ప్రజల్ని ఎవరు పక్కదోవ పట్టించద్దు. ప్రజల్ని, ఈ ప్రజలు ఏ రోగం నుంచైనా బయటపడేసేది, ఒక వైరస్ నుంచి ఎవడేం చేయలేడు, వైరస్ కలిగించే దుష్ఫలితాల నుంచైనా దేని నుంచైనా బయటపడేసేది కేవలం ఆహారం, ఆహార విధానం, సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్. ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ప్రపంచాన్ని అనారోగ్యరహిత సమాజం చేయాలంటే ఒకే ఒక మార్గం, న్యూట్రిషన్ అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, న్యాచురల్, న్యాచురోపతి, ఇది మాత్రమే చేస్తాయి. అల్లోపతి గొప్పదే, ఉదాహరణకి చైనా ఉంది, చైనాలో అల్లోపతికి చాలా అద్భుతమైన యూనివర్సిటీలు, చాలా అద్భుతమైన పరిశోధనలు ఉన్నాయి. కానీ దేనికి వాడతారు తెలిసిన వాళ్ళు? దేనికి వాడతారు తెలుసా? కేవలం అల్లోపతికి ఫిజికల్ డయాగ్నోసిస్ వాడతారు, తర్వాత ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా టీసీఎం, అదే మన చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ వెళ్ళిపోతుంది, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో. అంటే దాంట్లో తప్పకపోతే ఈ విధానాలన్నీ ఫెయిల్ అయినప్పుడు ఆఖరి దిశగా మనం అల్లోపతికి వైద్యం వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలంటే కెమికల్ లాంటి ఇలాంటివన్నీ దాంట్లో ఉంటాయి, అనేక సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి దాంతో. కాబట్టి నేచర్ నుంచి దగ్గరగా ఉంటా ఉండేదాన్ని ముందు అనుసరించి, అది ఫెయిల్ అయిన సందర్భాల్లో, ఎమర్జెన్సీ సందర్భాలు. అల్లోపతి కంటే అన్నీ కాదండి, ఇప్పుడు ఈఎన్టీ ఇలాంటివి ఉన్నాయి, ఆర్థోపెడిక్ ఉంది, కార్డియాలజీ ఉంది, నెఫ్రాలజీ ఉంది, ఇవన్నీ అద్భుతమైన సైన్స్ అండి. కానీ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి చూసారా, ఈ దీన్ని చేసేది మొత్తం పెద్ద ఒకటో నెంబర్ చెవిలో పువ్వు గజదొంగల దోపిడీ మోసం అండి. ప్రపంచంలో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే వ్యవస్థ అండి, మొత్తం అడ్డగోలుగా ప్రజల్ని చెవిలో పూలెట్టు మోసం చేయడం, ఒక్కడ కూడా తగ్గదు. ఈ ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గిన చరిత్ర లేకుండానే దాన్ని సైన్స్ కింద వేసిన మార్చారు. ఘనత అది ఉంటే దాన్ని బట్టుకుని వీళ్ళంతా హేతువాదులు పేరు చెప్పిన వీళ్ళంతా చిరతలు కొట్టడం, హేతువాదులు, హేతువాదులు, హేతువాదులు. నాకంటే హేతువాది ఎవరున్నారు? హేతువాది అంటే, హేతు అంటే ఎదుర్కోవాలి, ఎదుర్కొని హేతువాదులు, హేతువాదులు సమరం చూద్దాం. హేతువాదులు మీద మిగతా వాళ్ళు ఛాలెంజ్ చేశారు బాగానే ఉంది, ఇంకో హేతువాదులు ఎందుకు ఛాలెంజ్ చేయరు? నేను చెప్తున్నాగా, మీరు చెప్పిన దాని ప్రకారం మందులు బుర్గుంట్ల పారేయమంటున్నా, రామకృష్ణ ఎవడా మందులు పారేయమంటానికి వాళ్ళ ప్రాణాలు పోతే ఏంటి అదేని మీరు ఈ త్రంకమాలు ఏముందని మీరు నన్ను క్వశ్చన్ చేయరే? ఎందుకు పారిపోతున్నారు? మీ పేర్లు పెట్టి ఛాలెంజ్ చేస్తంటే 2 కోట్లు ఛాలెంజ్ రండి, లేదా నా యావదాస్ రాజ్య తప్పుకుంటా ఆ రోజుతో. మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయమాకండి, మిమ్మల్ని నమ్మే కొంతమంది ఉన్నారు, మీరు ఇతరత్ర అనేక మంచి పనులు చేసి ఉన్నారు, ఆ మంచి పనులు మంచిగా ఉంచండి. ప్రతి దాంట్లో వేలుపెట్టి దూరి, మీరు ప్రూవ్ కాని సబ్జెక్ట్లో మనం అన్ని దూరి మనం చెప్పకూడదు. ఇప్పుడు వైరస్ల గురించి కూడా నేనేం చెప్పలా, గమనించండి. ఎవరు వచ్చి ఇప్పుడు కొంతమంది అనొచ్చు రామకృష్ణ వీళ్ళు వచ్చి నేను వైరస్ గురించి చెప్పలా, అదంతా డాక్టర్లు చూసుకుంటారు, వాళ్ళు దేవుళ్ళు అంటాడు, వాళ్ళ ప్రాణాలు తెగించి మనమంతా బయట కూర్చుంటే వాళ్ళు కూర్చుని వాళ్ళు ముట్టుకుని పక్కన నుంచి చూసి వాళ్ళని బోలుమని చనిపోయారండి డాక్టర్లు, వాళ్ళ ఫ్యామిలీలో బోలుమని చనిపోయారండి.
నాకు తెలుసు వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. ఒక్కసారి మనం మాస్క్ పెట్టుకుంటానికి ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఆ డాక్టర్ కానీ ఆ నర్స్ ఉంది చూడండి, ఆ పీపీఎస్ సూట్ 5 నిమిషాలు వేసుకోండి, ఆత్మహత్య చేసుకోవాలంటే మనకి. వాళ్ళు నిజంగా దేవుళ్ళండి, అంత అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళని మనం అంటానికి కూడా లేదు, కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ మాత్రం మిగిలిన డాక్టర్లు అందరూ కూడా, నేను అదే ఒకటే చెప్తున్నాను, డాక్టర్లో 2 ఉన్నాయండి. లైఫ్ స్టైల్ ముసుగులో చెప్పేది మొత్తం ఒక మోసం అండి, గురువింద కింద నలుపు లాంటిది. మిగిలినంత అద్భుతమైన సైన్స్. ఈ ముసుగు నలుపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మంచాల ముసుగులో దాక్కుని చూసారా మన్నందరూ అంటున్నారు, రామకృష్ణ లాంటి వాళ్ళు అంటున్నారు. లేదండి, పొరపాటు కూడా కాదు. మిగతా సమాజం అంతా డాక్టర్లు దేవుళ్ళు అంటాళ్ళు, అది అద్భుతమైన సైన్స్, ఎవరికైనా అది కావాల్సిందే. నేను చెప్పేది కేవలం ఆ కింద నలుపుగా ఉండే లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇది గనక అరికట్టకపోతే ప్రపంచానికి చాలా ప్రమాదం జరుగుతుంది. యా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ టైం మాకు కేటాయించారు. మీరు చెప్తున్నట్టు ఈ ముసుగు వెనక ఉన్నటువంటి డాక్టర్లు ఎవరు, అదేవిధంగా సమాజంలో అనేక అంశాలకు సంబంధించి పక్కదారి పడుతున్నటువంటి అంశాలు, ఇటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. సైన్స్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు కోణాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి, మీకు సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు కాబట్టి, మళ్ళీ మరొక డిబేట్లో మనం తప్పకుండా కలుద్దాం. మీరు ఇందాక కొన్ని ఛాలెంజెస్ విసిరారు, ఇదే విషయాన్ని కన్వే చేస్తాను, ఖచ్చితంగా వాటికి ఒప్పుకొని వస్తే లైవ్ డిబేట్ మళ్ళీ కండక్ట్ చేద్దాం. మీకు సంబంధించి లైవ్లో తీసుకొని మీ ద్వారా ఏవైతే అనేక ఆరోపణలు మీ పని చేస్తున్నారు, వీటికి సంబంధించి కూడా మనం ప్రజానీకానికి ఉన్నటువంటి వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీరు ఏదైతే కరోనాకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనేక ముఖ్యమైనటువంటి సలహాలను తెలియజేసినందుకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది చూసినటువంటి మహా న్యూస్.